కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ దరఖాస్తు ప్రక్రియ ఇవాల్టితో ముగియనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లో ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫస్ట్ డే కేవలం 7 అప్లికేషన్లు రాగా 2 రోజు 34, 3 రోజు ఏకంగా 140 దరఖాస్తులు వచ్చాయని టీపీసీసీ స్పష్టం చేసింది. అంటే ఇప్పటి వరకు 181 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అధికంగా దరఖాస్తులు రాగా హైదరాబాద్కు అతి తక్కువగా వచ్చాయి. గడిచిన 3 రోజులుగా దరఖాస్తు చేసిన వాళ్ళల్లో మంత్రుల భార్యలు, ప్రభుత్వ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, సినీ ప్రముఖులు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పవర్లోకి రావడంతో టికెట్ల కోసం అప్లికేషన్లు పెరిగాయని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఇది పార్టీకి మంచి శుభపరిణామమని, ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడం పక్క అంటూ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం బట్టి సతీమణి, వీసీవీపీ గ్రూప్ సంస్థ ఎండీ రాజేంద్ర ప్రసాద్, భువనగిరి నుంచి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్నలు దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి నుంచి కపిలవాయ్ దిలీప్ కుమార్, సినీ నిర్మాత బండ్ల గణేష్, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, చారగొండ వెంకటేష్లు దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్ నుంచి ఆకుల లలిత, నాగర్ కర్నూలు నుంచి మంద జగన్నాథం, ఆదిలాబాద్ నుంచి ఐఆర్ఎస్ ఆఫీసర్ రాథోడ్ ప్రకాష్ అప్లికేషన్లు అందజేశారు. వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా మాజీ కార్మిక అసిస్టెంట్ కమిషనర్ కూరాకుల భారతి కూడా దరఖాస్తు చేశారు. అంతేకాకుండా పెద్దపల్లి టికెట్ కోసం ఆగమ చంద్రశేఖర్, నాగర్ కర్నూలు టికెట్ కోసం ఆయన కూతురు ఆగమ చంద్రప్రియ దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ దరఖాస్తు ప్రక్రియ ఇవాల్టితో ముగియనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ల ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫస్ట్ డే కేవలం 7 అప్లికేషన్లు రాగా 2 రోజు 34, 3 రోజు ఏకంగా 140 దరఖాస్తులు వచ్చాయని టీపీసీసీ స్పష్టం చేసింది. అంటే ఇప్పటి వరకు 181 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో అధికంగా దరఖాస్తులు రాగా హైదరాబాద్కు అతి తక్కువగా వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. విజయ్, మొత్తానికి 5 రోజుల పాటు కూడా ఇటు పార్లమెంట్లకు ఎన్నికలకు సంబంధించి కూడా అప్లికేషన్లు అభ్యర్థులు పోటీ చేసే ఆశావాహుల నుంచి కూడా అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇటు అన్ని పార్లమెంట్కు సందర్భించి కూడా అప్లికేషన్లు స్వీకరించడానికి కూడా పర్మిషన్ ఉంది. ఈ నేపథ్యంలో జనరల్ అభ్యర్థులకు కూడా ఇటు 50,000 చొప్పున డిడిడిసి పార్టీ తరఫున అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 25,000 చొప్పున కూడా డిడిడిసి అప్లికేషన్ ఫారం నింపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపు 180కి పైగా కూడా దరఖాస్తులు వచ్చాయి. ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అనూహ్య స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. అత్యల్పంగా కూడా ఇటు హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఓల్డ్ సిటీ ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఎంఐఎం పార్టీ వరుసగా గెలుస్తూ వస్తుంది. దానికి కొంత తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించి కూడా అత్యధికంగా అప్లికేషన్స్ వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ దాదాపు 200 అప్లికేషన్స్ కు పైగా కూడా వస్తాయని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది. అప్లికేషన్ ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ఉడపోత కార్యక్రమం ద్వారా పార్టీలకు, పార్టీకి ఎవరు లాయల్టీగా ఉంటారు, ఎవరు ఎక్కువ సేవలు చేశారు, ఎవరు కరెక్ట్ అభ్యర్థి అనేది పార్టీ నిర్ణయించి ఆ తర్వాత ఏఐసీసీకి 5 పేర్లతో కూడా ఏఐసీసీకి పంపిస్తుంది. ఆ తర్వాత ఫిల్టర్ చేసి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఇటు దరఖాస్తులు స్వీకరించడానికి మాత్రం గడువు ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడానికి కూడా రాష్ట్ర వ్యాప్తం నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు కూడా గాంధీభవన్ వైపు వస్తున్నారని చెప్పొచ్చు. మొత్తానికి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రం ఈ దరఖాస్తు స్వీకరించనున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.